प्रतिष्ठात्मक राजीव गांधी खेलरत्न अवार्ड 2020 की टीमिंडिया परिमित ओवर्ल वैस कैप्टन रोहित शर्मा पेरुनु बीसीसीआई प्रतिपादिंचिंदे। पेसर इशांत शर्मा, ओपनर शिखर धवन, महिला क्रिकेटर दीप्ति शर्मानो अर्जुन पुरस्कारालकु नामिनेट चेसिंदे। 2020 ఏడాది గాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు వీరి పేర్లను శనివారం బీసీసీఐ పంపించింది। రోహిత్ శర్మ 2019లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు। ఒక ప్రపంచ కప్ టోర్నీలో 5 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్ ఘనతను సొంతం చేసుకున్నాడు। అలాగే టీ20లో 4 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు। ఇక టెస్ట్ ఓపెనర్ గా అరంగేట్రంలోనే 2 శతకాలు బాదిన తొలి క్రికెటర్ రోహిత్ శర్మనే। ఇక అలాగే అరంగేట్రంలోనే అత్యంత వేగవంతమైన టెస్ట్ సెంచరీ చేసిన రికార్డ్ శిఖర్ ధవన్ కు ఉంది। ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2 సార్లు గోల్డెన్ బ్యాట్ పురస్కారం అందుకున్నాడు శిఖర్ ధవన్। వన్డేలో అత్యంత వేగంగా 2000 పరుగులు 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు। అత్యంత వేగంగా 4000 పరుగులు 5000 పరుగులు చేసిన భారత రెండో క్రికెటర్ సైతం శిఖర్ ధవన్ కావడం విశేషం। 2018లో నామినేట్ అయిన అర్జున అవార్డు దక్కించుకోలేకపోయిన శిఖర్ ధవన్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు। ఇక టెస్టుల్లో పేసర్ ఇశాంత్ శర్మ విజృంభిస్తూ ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు। అత్యంత పిన్న వయసులోనే భారత తరపున 3 ఫార్మాట్స్ ఆడిన క్రికెటర్గా ఇశాంత్ శర్మకు రికార్డు ఉంది। ఆసియా అవల అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఇశాంత్ శర్మనే। ఇక అలాగే మహిళల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారతీయ క్రికెటర్గా దీప్తి శర్మ రికార్డు సృష్టించింది। తన ఆల్రౌండ్ ప్రతిభతో జట్టుకు అపూర్వ విజయాలు అందించింది। ఇక అలాగే స్టార్ జువెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా 3 ఏడాది కేల్ రత్న పురస్కారానికి నామినేట్ అయ్యారు। భారత అథ్లెటిక్స్ సమాఖ్య నుంచి నీరజ్ పేరును మాత్రమే సిఫార్సు చేసినట్టు సమాచారం। స్ప్రింటర్ జ్యుతి చందను కూడా ఒడిశా ప్రభుత్వం అర్జున అవార్డుకు ప్రతిపాదించింది।